కర్నూలు జిల్లా నంద్యాల శివారులోని ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దక్షిణమూర్తి అనే కార్మికుడు మృతి చెందడం కలకలం రేపుతుంది. ఫ్యాక్టరీలోని బాయిలర్ పైప్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి ఫ్యాక్టరీలోని బాయిలర్ హీట్ వాటర్ పైప్ లైన్ లీక్ కావడంతో ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. గాయాల పాలైన ముగ్గురిని ఫ్యాక్టరీ యాజమాన్యం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ముగ్గురిలో దక్షిణమూర్తి అనే కార్మికుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్సకు కర్నూలుకు తరలించారు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దక్షిణమూర్తి గురువారం ఉదయం మృతి చెందాడు. గత నెలలో ఇదే ఫ్యాక్టరీకి చెందిన అమ్మోనియం గ్యాస్ ప్లాంట్లో ప్రమాదం జరిగి కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు మృతి చెందిన సంఘటన మరువకముందే మరో ప్రమాదం జరగడం కార్మికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ప్రమాదంపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ వైరెడ్డి ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీ వద్ద సిపిఐ, సిఐటియు మరియు ప్రజా సంఘాల ఆందోళన తక్షణం. బాధితులకు మృతి చెందిన వారికి 50 లక్షలు మరియు గాయపడిన వారికి 10 లక్షలు చెల్లించాలని, వారి కుటుంబాలకు అండగా ఉండి ఫ్యాక్టరీని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాయకులు డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగింది, గత నెల జరిగిన ప్రమాదమే మర్చిపోకముందే మళ్ళీ జరగడం అనేది చాలా దురదృష్టం. మరి దీనికి పూర్తి బాధ్యత యాజమాన్యంది. ఎందుకంటే గతంలో జరిగినప్పుడు జాగ్రత్తలు తీసుకొని ఉండాలా, అట్లా తీసుకోకపోవడం మూలంగానే మళ్ళీ ఈ ప్రమాదం అనేది జరిగింది. కాబట్టి వెంటనే యాజమాన్యం స్పందించాలా. ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగినాయి. మొన్న విశాఖ షిప్ యార్డులో కూడా దాదాపు 11 మంది ప్రమాదం, క్రేన్ ప్రమాదంలో చనిపోయినారు. ఇట్లా చూసుకుంటా పోతే అసలు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే ఎక్కువ కనపడతా ఉంది. ఎక్కడ కూడా ఫ్యాక్టరీలను పరిశీలించడం కానీ ఇటువంటివి ఏవి కూడా చేయడం లేదు. కాబట్టి ఈ ప్రమాదాలు అరికట్టలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫ్యాక్టరీల మీద చర్యలు తీసుకోవాలా, అన్ని విధాలుగా ఉన్నాయా సేఫ్టీ ప్రికాషన్స్ అనేది చూసి ఆ తర్వాతనే పర్మిషన్ ఇచ్చే పద్ధతి ఉండాలా. మరి అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి లక్ష్మణమూర్తి కార్మికుడు చనిపోవడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబానికి వెంటనే 50 లక్షలు ఎస్గ్రేసియా ప్రకటించాలా. ఇక్కడ వస్తే కనీసం మాట్లాడదామంటే యాజమాన్యం ఎవ్వరు కూడా లేరు. సరైన బాధ్యతగా సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. మళ్ళీ ఆర్డీఓ గారు వీళ్ళంతా వచ్చిపోయినారంటున్నారు. మరి వచ్చిన వాళ్ళు ఏం చేసినారో తెలియదు. కాబట్టి మేము వామపక్ష పార్టీలు సిపిఎంగా డిమాండ్ చేసేది చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలా. అదేవిధంగా కోలుకోలేక ఇంకా ఇబ్బంది పడే ఇద్దరికి కూడా యాక్సిడెంట్ జరిగింది దాంట్లోనే, వాళ్ళకు కూడా 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి వెంటనే సాయంత్రం లోపల నష్టపరిహారం ప్రకటించకుంటే రేపు మాత్రం మొత్తం వామపక్ష పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలన్నీ కూడా ఫ్యాక్టరీని ఖచ్చితంగా చుట్టుముట్టే పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రాణం విలువ తెలియడంలే యాజమాన్యాలు. ఏదో నష్టపరిహారం అడిగినంత ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారు, లాభాలైతే ఆర్జిస్తున్నారు. నిజంగా ఈ ఫ్యాక్టరీ ద్వారా ఈరోజు విపరీతమైన ఆల్కహాల్ ద్వారా లాభాలు వస్తున్నాయి. కానీ చనిపోతే నష్టపరిహారం ఇచ్చే దాంట్లో ఇంతవరకు నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. కనీసం మాట్లాడదామంటే కూడా లోపలికి పోయినా కూడా ఆంక్షలు పెట్టే పరిస్థితి. మరి ఏం లేదు, దాదాపు పోలీస్ డిపార్ట్మెంటే బయట ఎక్కువ మందిని పెట్టినారు. కాబట్టి ఈరోజు అయితే మేమేమీ కూడా చేయనీకి రాలేదు, తెలుసుకుందామని వచ్చాము. కాబట్టి యాజమాన్యం సాయంత్రం లోపల ఖచ్చితంగా ఆ కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారం ప్రకటిస్తేనే, లేకుంటే రేపు ఖచ్చితంగా సీరియస్ యాక్షన్లో దిగాల్సిన పరిస్థితి పార్టీలకు, కార్మిక సంఘాలకు కల్పించొద్దని చెప్పేసి యాజమాన్యాన్ని కోరుతున్నాం. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళు కూడా జోక్యం చేసుకోవాలా. వీళ్ళు అసలు వచ్చి సందర్శించిన పరిస్థితి కూడా లేదు. మరి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నట్టు, ఒక కుటుంబం చనిపోతే ఫ్యాక్టరీలో జరిగితే వచ్చి చూడాల్సిన బాధ్యత వాళ్ళకు లేదా అని చెప్పేసి మేము సిపిఎంగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇమ్మీడియట్గా యాజమాన్యం అధికారులు అందరూ కూర్చొని మొత్తం 50 లక్షలు ఆ కుటుంబానికి సాయంత్రం లోపల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్.